మహాత్ముల జీవితాల్ని మార్చేసిన భగవద్గీత. భగవద్గీత అనే ఒక్క పుస్తకం ఎందరో జీవితాల్ని మార్చేసింది. భగవద్గీతలో ఒక్కో యోగం మరెందరినో మహర్షులుగా మార్చేసింది. ఇందులో ఒక్కో శ్లోకం కోట్లాది మందిని జ్ఞాన మార్గంలో అడుగులేయించింది. అందుకే ఎందరో మేధావుల దగ్గర నుంచి మహాత్ముల వరకు ఆ గ్రంథసారాన్ని తమ జీవన సారంగా మార్చుకున్నారు. కొందరు విదేశీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలకు భగవద్గీతలో కొన్ని శ్లోకాలను ప్రేరణగా తీసుకున్నారు. నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం. అంతటి అత్యున్నత గ్రంథరాజం భగవద్గీత. భగవద్గీత కురుక్షేత్రం అనే మహాసంగ్రామానికి ముందు పుట్టింది. అంటే యుద్ధం చేస్తున్నప్పుడు ఎలా ఉండాలో చెప్పింది. భావోద్వేగాలు, రాగద్వేషాలు, ఇష్టాయిష్టాలు, లాభనష్టాలు, పాపపుణ్యాలు, ఇలా ద్వంద్వాలు, ద్వైతీభావాలు, వీటి లోతులు, అసలు అర్థాలు చెబుతుంది భగవద్గీత. ఏది ధర్మాన్ని అనుసరిస్తుందో, ఏది విశ్వశాంతికి సహకరిస్తుందో ఆ మార్గంలో అడుగేయమని మార్గదర్శనం చేసిన మహాగ్రంథం భగవద్గీత. భగవద్గీత నేటి కార్పొరేట్ గురువుల్నే కాదు, ఎందరో మేధావుల్ని కూడా ప్రభావితం చేసింది. చెప్పుకోవడానికి ఇది ఆధ్యాత్మిక గ్రంథమే అయినా ఎందరో శాస్త్రవేత్తలకు సైన్స్ పాఠాలు కూడా బోధించింది. పరమాణు నిర్మాణాన్ని విశదీకరించిన జాన్ డాల్టన్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పి విశ్వమంతయు ఒక్క సూక్ష్మ బిందువైన నాలో నిక్షిప్తమై ఉన్నది అన్న వ్యాఖ్యాన్ని ఆదిగా తీసుకునే తాను పరమాణు నిర్మాణాన్ని వివరించారని చెప్పుకొచ్చారు. అమెరికా అణుశాస్త్రవేత్త, ఆటంబాంబు సృష్టికర్త రాబర్ట్ ఓపెనీమర్ కూడా తన మొదటి అణుబాంబు ప్రయోగాన్ని వర్ణించడానికి భగవద్గీతలో విశ్వరూప ఘటాన్ని ఉటంకిస్తూ ప్రసంగించారట. ఇలా వీళ్ళిద్దరే కాదు, ఆల్డస్ హేక్సలీ, హెన్రీ డేవిడ్ థోర్, రాల్ఫ్ వాల్టో ఎమర్సన్, కార్ల్ జంగ్, హెర్మన్ హౌస్ వంటి శాస్త్రవేత్తలు, ఆల్బర్ట్ నోల్జర్ వంటి ఆధ్యాత్మికవేత్తలు కూడా భగవద్గీతను మానవజాతిని ఆధ్యాత్మిక మార్గంతో విజయ సోపానం వైపు నడిపించే మహాగ్రంథంగా పేర్కొన్నారు. ఇక మన దేశంలో కూడా ఎందరో మహానుభావులు భగవద్గీతను తమ జీవితంలో ఆచరించారు. భారతదేశానికి స్వేచ్ఛ వాయువుల్ని అందించిన మహాత్ముడు కూడా గీతానుసారాన్నే పాటించాడు. చుట్టూ హింస రగులుతున్నా హింస ద్వారానే స్వేచ్ఛ వస్తుందని చెబుతున్నా చలించదు. గీతలో చెప్పినట్లుగానే నడిచి విజయం సాధించాడు. భారతదేశానికి స్వాతంత్రం రావడంపై భగవద్గీత ప్రభావం ఉందని మహాత్ముడే చెప్పుకొచ్చాడు. ఇక వివేకానందుడు తన జీవితంలో చదివిన అత్యున్నత గ్రంథంగా భగవద్గీతను పూజించడమే కాదు, భగవద్గీత యాజ్ వి వుడ్ బై వివేకానంద అనే పుస్తకాన్ని కూడా రాసుకొచ్చారు. ఒక పరమహంస యోగానంద తాను రాసిన ఒక యోగి ఆత్మకథలో భగవద్గీతను ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రంథంగా కొనియాడారు. వీరితో పాటు శ్రీ అరబిందో, జవహర్లాల్ నెహ్రూ ఇలా ఎందరో నేటికీ భగవద్గీతను ఆచరిస్తున్నారు, ఆదరిస్తున్నారు.